అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో నిరుపేదలకు రుచి శుచికరమైన భోజనం పెట్టించే సంకల్పంతో ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసినవి. ఈ అన్నా క్యాంటీన్లు టీడీపీ జమానాలు దారి తప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 25 మున్సిపాలిటీల పరిధిలో 60 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. 3 పూటలు కలిపి 73 రూపాయలు ఖర్చయ్యే ఆహారాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు 15 రూపాయలకే లభ్యం కానుంది. ప్రతిరోజు అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి భోజనం ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశం టీడీపీ ఓట్ల కోసమే ఉపయోగించుకుంది. కాగా తాజాగా కొత్త ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల రూపురేఖలు మార్చేందుకు సిద్ధమైంది. అన్నా క్యాంటీన్కు రాజన్న క్యాంటీన్ అని పేరు పెట్టి పూర్తి స్థాయిలో ఇది పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజన్న క్యాంటీన్ పేరుతో ఏర్పాటు చేసిన క్యాంటీన్ చిత్రం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నరసారావుపేటలో ఏర్పాటైన ఈ రాజన్న క్యాంటీన్ ఫోటోను పలువురు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. అయితే రోజు 2.5 లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఆహార సరఫరా బాధ్యత అక్షయ పాత్ర సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. క్యాంటీన్లోని ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఫీడ్బ్యాక్ నమోదు చేసి అవకాశం ఇచ్చారు. అయితే అవి కేవలం నామమాత్రమే కావడంతో పర్యవేక్షణ కొరవడి గాడి తప్పాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.